లాస్ట్ టైం ఫైనల్ ఏమైంది మళ్ళీ చెప్పు. ఆ డైరెక్టర్ ఏమన్నాడు? హీరోగా నేను సెలెక్ట్ అయ్యాను అన్నాడు. మరి ప్రొడ్యూసర్? అతను ఓకే చేశాడు 100%. రై, మరి ఇంకేంటి ప్రాబ్లం? డైరెక్టర్ 100,000 రూపాయలు ఇమ్మన్నాడు. దేనికట? ఫస్ట్ సినిమా ఫ్లాప్ ఇచ్చాడుగా, ఈ సినిమాకి నిర్మాత డబ్బులేమి ఇవ్వట్లేదు. డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు? పాపం తను బతకాలిగా. ఈ విషయం ప్రొడ్యూసర్ చెప్తే? అంత సీన్ లేదు. చెప్తే ఏమవుతుంది? ఏముంది, ఈ డైరెక్టర్ని పీకేస్తాడు, సీన్లోకి వేరే డైరెక్టర్ వస్తాడు. మరింకే? ఏం లేదు, ఆ డైరెక్టర్ మారిపోతే అన్నీ మారిపోతాయి. ఆ కథ ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, అదే రిస్క్. నో చాయిస్, ఎలాగో అలా డబ్బు పట్టుకురావాలి. ఆల్రెడీ మనకిచ్చిన 1 వీక్ టైం అయిపోవచ్చింది. ఇస్తే రేపొద్దునే ఇవ్వాలి, లేదంటే ఈ విషయం ఇకంతటితో మర్చిపోవాలి. 100,000 రూపాయలు సంపాదించాలంటే చాలా రోజులు పడుతుంది కదరా. ఏమో, నేను ఎప్పుడైతే సంపాదించలే. పెద్ద బ్యానర్, నువ్వు హీరో అయిపోతే మనం అందరం సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాం. అదేగా టెన్షన్, మంచి ఛాన్స్. పోనీ, నువ్వు మీ ఇంట్లో ట్రై చేయరా. మీ అందరికంటే ముందే నేను మా ఇంట్లో గెంటేశారు, ఆ విషయం మర్చిపోయావు. మరి ఎలా రా? 1 లాక్ అది 1 డేలో. ఏ బ్యాంక్ను ఏటీఎంను లూటీ చేస్తే తప్పరావు, ఆ టాలెంట్ మనకు లేదు. ఓ పని చేస్తే ఈ రాత్రికే మనకు కావాల్సిన 100,000 దొరుకుతుంది. ఎలా? ఆ పని చేయడం చట్టబద్ధంగా నేరం, న్యాయబద్ధంగా మాత్రం కరెక్ట్. ఏ బద్ధమో తర్వాత, ముందు విషయం చెప్పు. 15 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఫ్లాట్ విషయంలో 100,000 రూపాయల కోసం మా నాన్నను ఒకడు మోసం చేశాడు. లౌక్యం పలుకుబడి లేని మా నాన్న వాణ్ణేం చేయలేకపోయాడు. బయట అప్పు చేసి తెచ్చిన 100,000 కోసం మా నాన్న వీధిన పడ్డాడు, మంచాన పడ్డాడు, చివరికి పోయాడు. వాడెవడో నాకు తెలుసు, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అది కూడా తెలుసు. నీ బాబే వాణ్ణి చెల్లకపోయాడు, నువ్వేం చేస్తావు? పోనీ, ఏదైనా చేద్దామన్నా అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కదా. అవుతుంది. ఎలా? రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్స్లో ఇప్పుడు వాడు బాగా సంపాదిస్తున్నాడు. అవుట్స్కట్స్లో వాడికి ఒక పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఉంది, వాడు అక్కడే ఉంటాడు. వాడికేం పెళ్ళం పిల్లలు లేరా? పెళ్ళం పిల్లలు గుంటూరులో, వాడిక్కడ, అదే వాడి గెస్ట్ హౌస్ రెసిడెన్స్ అన్ని. అయితే మాత్రం వాడు ఎప్పుడు ఆ బంకులోనే ఉంటాడన్న గ్యారంటీ ఉందా? ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఇవాళ ఫస్ట్ జీతాలు గట్రా ఇవ్వాల్సి ఉంటుందేమో. అది పెట్రోల్ బంక్ గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అదంతా కాదు, తెల్లారితే ఫ్రైడే, ఈ నెలలో ఫస్ట్ ఫ్రైడే. అయితే వాడికి ఒక కీప్ ఉంది. కీపా? వాడు కీప్ ఉంటే మనకేంటి లాభం? ప్రతి నెల మొదటి శుక్రవారం పొద్దున్నే వాడు ఆవిడకి 100,000 రూపాయలు సమర్పించుకుంటాడు. అది తెల్లారగానే ఆవిడే స్వయంగా బంక్ వచ్చి తీసుకెళ్తుంది. తర్వాత డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఆ 100,000 రూపాయలని తన అకౌంట్లో వేసుకుంటుంది. సూర్యుడు అటుపొడిచినా ఇది మాత్రం తప్పదు, రేపు కూడా తప్పదు. నాకు ఒక డౌట్, కీప్ అంటే ఎప్పుడు వాడి దగ్గర ఉండాలి కదరా? వాడికి ఆవిడ ఒకతే కీప్, ఆవిడకి మాత్రం చాలామంది. ఆ డీటెయిల్స్ మనకొద్దు. ఇవన్నీ నీకు తెలుసు? అవసరానికి ఎప్పుడైనా పనికొస్తాడని సంవత్సరం నుంచి మనం స్టడీ చేస్తున్నా. ఓకేరా, మనం వెళ్తాం, అడుగుతాం. అడగగానే లక్ష్య చేస్తాడా వాడు? అడగగానే ఇవ్వడు. మరి జబర్దస్తిందా? అంటే న్యాయబద్ధం అన్నమాట. కొంచెం రిస్క్ ఏమో. కొంచెం కాదు, బాగా. మనకు అనుభవం కూడా లేదు. అవసరం ఉందిగా, అదే వస్తుంది అనుభవం. ఐఎమ్ రెడీ. నువ్వురా, నిజంగా డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాడా హీరోగా? రేపు లక్షిస్తే. ఇందులో డౌట్ ఏం లేదుగా. ఐఎమ్ రెడీ. మరి నువ్వురా. పేరు మారు మెరుపై సాగే ఒరుమై మోగ
Attitude, change your life. Right. Today, just today, come dance all the way. We have no other way. Just go and get the hay. సిక్స్టీ లీటర్స్ రై కొంచెం వాల్యూమ్ తగ్గించు. ఏం సార్, రేపు మేడం గారు ఏమైనా వస్తున్నారా? జాగ్రత్త, దొంగలు ఎవరైనా వస్తారు.